జరుగుతున్న టగ్ ఆఫ్ వార్ గేమ్లో నుండి బతికి బయటపడాలంటే తాత చెప్పిన ఫార్ములా ఫాలో కావాలని అందరూ ఫస్ట్ 10 సెకండ్స్ వెనక్కి బెండ్ అయ్యి కదలకుండా ఉంటారు. దానివల్ల ఫ్రస్ట్రేట్ అయిన ఆపోజిట్ టీమ్ స్లిప్ అవుతారు. అదే టైంలో హీరో గ్యాంగ్ వెనక్కి లాగుతారు. మళ్ళీ ఓడిపోయే టైంకి బాబ్జీ చెప్పిన ప్లాన్ ప్రకారం 3 లెక్క పెట్టగానే ముందుకెళ్తారు అంతా. హీరో కిందకి పడిపోయే రేంజ్కి వెళ్తాడు. వెంటనే అందరూ వెనక్కి లాగ్గానే హీరో టీంకి మళ్ళీ గ్రిప్ వస్తుంది. ఆపోజిట్ టీం వాళ్ళు ప్రాణాల కోసం పోరాడుతుండడం చూసి హీరో బాధపడతాడు. కానీ ఇంకా వేరే ఆప్షన్ లేక గేమ్లో గెలవాలి కాబట్టి అందరూ కలిసి వెనక్కి లాగేస్తారు. చావు దగ్గర దాకా వెళ్ళి బతికిపోతారు. అంతే ఎపిసోడ్ టైటిల్ పడుతుంది, ఎపిసోడ్ 5, ఎ ఫెయిర్ వరల్డ్ అని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు M2K ఫ్యామిలీ. ఒకవేళ మీరు ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. మన మూవీ మహాకవి ఫ్యామిలీలో మెంబర్ అయిపోండి. ఇలాంటి మంచి మంచి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ ఈ సిరీస్లో రాబోతున్న నెక్స్ట్ ఎపిసోడ్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఆ పని చేయాల్సిందే కదా. సో గేమ్ గురించి మాట్లాడుకుంటూ తాత భలే మోటివేట్ చేశాడు అండ్ లాస్ట్ మినిట్లో బాబ్జీ ఐడియా ఇచ్చి మనల్ని అందరినీ కాపాడాడు అని అంటుంది తమన్నా. అప్పుడు బాబ్జీ వాళ్ళకి గేమ్ జరిగే ముందు అసలు టెన్షనే లేదు, కరెక్ట్గా గేమ్కి ముందు నిన్ను పక్కకి పంపించారు, అందరినీ బలంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, ఏదో గేమ్ గురించి ముందే తెలిసినట్టు అని అంటాడు. ఇంతకుముందు గేమ్లో బాబ్జీకి తెలిసినా కూడా హీరోకి చెప్పిండాడు కదా, అది తలుచుకుంటూ హీరో బాబ్జీని చూస్తుంటాడు. అంటే గేమ్ గురించి బాబ్జీకి ముందే తెలుసు అన్న మ్యాటర్ హీరోకి కూడా తెలుసు, కానీ ఫ్రెండ్ కాబట్టి సర్లే అని వదిలేస్తుంటాడు. సో లైట్స్ ఆఫ్ అవ్వడానికి ఇంకా 10 మినిట్స్ ఉండగా నిన్నలాగా ఈరోజు నైట్ కూడా అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు విలన్ వాళ్ళు. ఇంకా 40 ప్లేయర్స్ బతుకున్నారు ఈ హాల్లో. విలన్ వాళ్ళని గమనించిన హీరో మళ్ళీ వాళ్ళు అటాక్ చేస్తారు, మనం లైట్స్ ఆఫ్ అయ్యేలోపు ఒక బ్యారికేడ్ కట్టుకోవాలి, నైట్ ఇద్దరిద్దరు చొప్పున మేల్కొని కాపలా కాయాలి అని చెప్తే సరే అని అందరూ కలిసి రెడీ చేస్తుంటారు. అది చూసిన విలన్ నవ్వుకుంటూ హీరో దగ్గరికి వచ్చి, ఇవి మమ్మల్ని ఆపుతాయనుకుంటున్నావా, ఈ గ్యాప్స్లో నుండి మా వాళ్ళు ఈజీగా లోపలికి వచ్చి మిమ్మల్ని చంపగలరు అనగానే, మీ వాళ్ళంటే వాళ్ళేనా, ఆ కూని కోర్లనే నన్ను నమ్మేది, ఒకవేళ నేనే మీ గ్యాంగ్లో మెంబర్ అయితే ఈరోజు నైట్ ఫస్ట్ నీ మీదే అటాక్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ అందరికన్నా బలవంతుడు నువ్వే, ఈ ఆలోచన వాళ్ళలో ఒక్కడికి వచ్చినా కూడా ఈరోజు నైట్ నువ్వు బతికి బట్ట కట్టవు అని హీరో చెప్తాడు. దాంతో విలన్కి భయం పుడుతుంది. ఆ అనుమానంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈరోజు మనం ఎవరి మీద అటాక్ చేయలేదు, మనకు రెస్ట్ అవసరం, సో అందరూ రెస్ట్ తీసుకోండి అంటాడు. డాక్టర్ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగితే, ఏమో తెలియదు వాష్రూమ్కి వెళ్ళాడు, ఇంకా వెనక్కి రాలేదు అని చెప్తాడు పక్కనోడు. చూస్తే డాక్టర్ని నంబర్ 28 ఆపరేటింగ్ రూమ్లోకి తీసుకెళ్తుంటాడు. కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ సీసీ ఫుటేజ్ని ఓవర్ రైడ్ చేసి మేనేజ్ చేస్తాడు. ఇక మన పోకిరి నంబర్ 28తో లోపలికి వెళ్ళేటప్పుడు, నువ్వు లాస్ట్ టైం రాలేదు, వాళ్ళ చంపకుండా నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది, నెక్స్ట్ టైం మిస్ అయితే ఇక నువ్వు మాతో రాలేవు అని వార్నింగ్ ఇస్తాడు నంబర్ 28. సో లోపల డాక్టర్ బాడీ పార్ట్స్ని తీసేటప్పుడు, లాస్ట్ టైం నువ్వు కళ్ళు తీసేటప్పుడు అవి డ్యామేజ్ అయినాయి, ఈసారి అలా కాకుండా చూడు అని అనగానే, మీరు ఆల్రెడీ చనిపోయిన వాడిని తీసుకొస్తే నేనేం చేయాలి అని సీరియస్ అవుతాడు డాక్టర్. సో వాళ్ళు ఒక టాపిక్ గురించి మాట్లాడతారు. ఆ రోజు కిడ్నీ తీసేటప్పుడు ఆ డెడ్ బాడీ పైకి లేచినప్పుడు నాకు అది జాంబీలాగా అనిపించింది, ఇంతలో ఆ ఐరన్ రాడ్తో కొట్టి చంపేశాను. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ జాంబీకి ఒకే కిడ్నీ ఉంది అని వాళ్ళలో ఒకడు మాట్లాడతాడు. అది విన్న పోలీస్ మరి లాస్ట్కి ఆ జాంబీకి ఏమైంది అని అంటే, అదేంటి ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు కదా అని పోకిరి అడిగే క్వశ్చన్స్కి అందరూ డౌట్ పడతారు. ఇంతలో డాక్టర్కి కోపం వచ్చి, మీరు మాట్లాడడం ఆపేస్తే నేను ప్రశాంతంగా పని చేసుకుంటాను, అసలే చావు నుండి బయటపడి వచ్చాను, నిద్రలేదు, నాకు మెంటల్ వస్తే కిడ్నీలని గుండెకాయలని నేనే నాశనం చేస్తా అని తిడతాడు. నువ్వు ఈ పని చేయడానికే నీకు ఎక్స్ట్రా ఫుడ్ ఇచ్చి నెక్స్ట్ జరగబోయే గేమ్ గురించి నీకు ముందే క్లూ ఇస్తున్నామని టీమ్ లీడర్ గాడు అంటాడు. సో పార్ట్స్ అన్నీ తీసేసి నంబర్ 28 అని పోకిరిని డెలివరీ చేయడానికి పంపిస్తారు. తర్వాత నెక్స్ట్ గేమ్ ఏంటి అని డాక్టర్ అడిగితే, మాకు ఇంకా చెప్పలేదు, ఇన్ఫర్మేషన్ రాగానే నీకు చెప్తామని సోల్జర్ అంటాడు. ఇక నెక్స్ట్ గేమ్ ఏంటో తెలియకుండా వెనక్కి వెళ్తే విలన్ వీన్ని వదలడు. అదే భయంతో డాక్టర్ వాళ్ళకి రివర్స్ అవుతాడు. ఇటువైపు కిందికి వెళ్ళేటప్పుడు నిచ్చెన పక్కన డైనమైట్స్ కనిపిస్తే పోకిరి వాటిని చూసి ఆగిపోతాడు. వాటిని ముట్టుకోవద్దు, అవి VIPs వచ్చినప్పుడు వాళ్ళు సేఫ్గా ఎస్కేప్ అవ్వడానికి పెట్టిన బాంబ్స్ అని చెప్తాడు 28. VIPsా, వాళ్ళెవరు అని అడుగుతాడు పోకిరి. ఏమో నాకు తెలియదు, అంతవరకే నాకు తెలుసు అని చెప్తాడు నంబర్ 28. దిగగానే, నువ్వు ఎందుకు ఆ జాంబీ గురించి అడిగావు, ఆ రోజు నువ్వు నేను కలిసే కదా డెడ్ బాడీని పడేశాం, నువ్వెవరు, ఆ మాస్క్ తీస్తావా, నా చేతిలో చస్తావా అని అడుగుతాడు నంబర్ 28. అప్పుడు పోకిరి మాస్క్ తీసి కింద గన్ను పెట్టి, ఇప్పుడు నీ మాస్క్ తీస్తావా, నా చేతిలో చస్తావా
అని పంచడైలాగ వేయగానే వాడు మాస్క్ తీస్తాడు. ఇందాక ఒక కిడ్నీ ఉన్న జాంబీ అన్నావే వాడెవడో కాదు మా అన్నయ్య, ఇంకో కిడ్నీ ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అని హీరో అంటాడు. అంటే హీరోకి వాడి అన్న కిడ్నీ దానం చేసింటాడనమాట. సో నంబర్ 28 భయపడుతూ, లేదు నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, నేను జాంబీ అన్నది అబ్బాయిని కాదు అమ్మాయిని, ఆ రోజు నేను రాట్తో కొట్టి చంపింది అమ్మాయిని అబ్బాయిని కాదు అని చెప్తాడు. నమ్మను అని పోకరి అంటానే, లేదు నిజం చెప్తున్నా, చంపే ముందు మేము ఆమెను రేప్ చేశాం, అబ్బాయి అయితే చేయలేం కదా, కావాలంటే పైకి వెళ్ళి ఫ్రంట్ మ్యాన్ రూమ్లో అన్ని రికార్డ్స్ ఉంటాయి, వెళ్ళి ఆ రికార్డ్స్లో చెక్ చేయి, దాంట్లో అందరి ప్లేయర్స్వి ఫైల్స్ హెల్త్ రికార్డ్స్ కూడా ఉంటాయి అని చెప్తాడు. అది విన్న పోకరి అమ్మాయిని రేప్ చేసినందుకు వాడిని షూట్ చేసి పడేసి ఫ్రంట్ మ్యాన్ రూమ్కి బయలుదేరతాడు. సో ఇటు రివర్స్ అయిన డాక్టర్ గారు అనుకోకుండా ఒకరిని చంపేసి బయటికి పరిగెత్తి పజిల్ బిల్డింగ్లోకి వెళ్ళి ఎటు వెళ్ళాలో అర్థం కాక లాస్ట్కి హనీ కూమ్ ఆడిన ప్లే గ్రౌండ్లోకి వెళ్తాడు. వాడిని వెంటాడుతూ వచ్చిన సోల్జర్, నేను నిన్నేం చేయను, ఎందుకంటే ఒక సోల్జర్ చచ్చిపోతే ఏం పట్టించుకోరు, కానీ ఒక ప్లేయర్ మిస్ అయితే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, సో నువ్వు కోఆపరేట్ చేస్తే మనిద్దరం బతికి బయటపడవచ్చు అంటూ వాడిని కన్విన్స్ చేస్తూ మాస్క్ తీస్తాడు. సడన్గా ఫ్రంట్ మ్యాన్ వచ్చి వాడిని షూట్ చేసి చంపేస్తాడు. నువ్వు ఈ గేమ్స్కి ఉన్న ఒకే ఒక ప్రిన్సిపల్ని అవమానించావు, బయట ప్రపంచంలో న్యాయం లేకుండా పోయి వీళ్ళకి బ్రతకడానికి ఛాన్స్ లేకుండా పోయింది, ఇక్కడ అందరూ సమానంగా ఆడి గెలిచి వాళ్ళ జీవితాల్ని మార్చుకోవాలని వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం, నువ్వు దాన్ని చెడగొట్టావు అని డాక్టర్ని కూడా చంపేస్తాడు. ఇంతలో పోకిరి నిచ్చెన ఎక్కి ఫ్రంట్ మ్యాన్ రూమ్కి వెళ్తాడు, అక్కడ లాక్ చేస్తుంటుంది. అప్పుడు ఫ్రంట్ మ్యాన్ కింద పోకిరి చంపేసిన డెడ్ బాడీని చూస్తూ ఉంటాడు. వీన్ని చంపిన ఇంకొకడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు, ఆక్సిజన్ ట్యాంక్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, అంటే వాడు ఈ బిల్డింగ్లోనే ఉన్నాడు, ఎక్కడున్నాడో వెతికి పట్టుకోరండి అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. సడన్గా గన్ షాట్ వినిపిస్తుంది, పోకిరి లాక్ ఓపెన్ చేయడానికి కాల్చిన గన్ షాట్ ఫ్రంట్ మ్యాన్కి వినిపిస్తుంది. ఇదంతా జరిగేటప్పుడు నైట్ అంతా ఇద్దరు కాపలా కాస్తూ ఉంటారు హీరో వాళ్ళు. వాళ్ళ లైఫ్లో జరిగిన వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తాతకి తల ఎక్కువ నొప్పించడం వల్ల నిద్రపోమని చెప్తారు. ఇక ఇక్కడ పోలీస్ ఫ్రంట్ మ్యాన్ రూమ్లోకి ఎంటర్ అయ్యి మొత్తం వెతికి రికార్డ్స్ రూమ్ని కనుక్కుంటాడు. లోపలికి వెళ్ళి అన్ని బుక్స్ వెతికేటప్పుడు విన్నర్స్ లిస్ట్ కనిపిస్తుంది, దాంట్లో వాళ్ళన్న ఇన్హమ్ పేరు ఉంటుంది, అంటే 2015 బ్యాచ్లో వాళ్ళన్న విన్నర్ అన్నమాట. అవన్నీ ఫోటోలు తీసుకొని 2015 ప్లేయర్స్ ఫైల్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళన్న ఫోటో అండ్ డీటెయిల్స్ ఉంటాయి, దాంతో ఎపిసోడ్ 5 అయిపోద్ది. ఇంతకు పోకిరి వాళ్ళన్నకి ఏమై ఉంటుంది, నెక్స్ట్ గేమ్ ఏంటి, దాంట్లో ఎవరెవరు బ్రతుకుతారు, ఇవన్నీ మిస్ అవ్వకూడదు అంటే నెక్స్ట్ ఎపిసోడ్ మీరు చూడాలి. అలా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయాలి. సో సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్ని ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ లైఫ్.